నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కరకట రాశి వారికి విదేశాల సంబంధమైన విషయాలు లాభిస్తాయి గ్రీన్ కార్డ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా ఉంది అంతేకాకుండా దేశకాలమాన పరిస్థితులను బట్టి వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉంటారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల దగ్గర మీకున్న పలుకుబడి ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది అమ్మాలను భావించిన శిరాస్తులు అమ్మకానికి పెడతారు అంతగా రేటు రాకపోవడంతో కనీసం మీరు ఊహించే దాంట్లో సాగని రేటు కూడా రాదు అందుకని వాటిని పక్కన పెట్టాలని చెప్పని ఆలోచిస్తారు అమ్మకారు కానీ కొనుగోలు కానీ ఇప్పుడప్పుడే చేయకూడదు అని చెప్పని నిర్ణయించుకుంటారు అదేవిధంగా పిల్లలకు భవిష్యత్తు కోసం మంచి మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళ పేర్ల మీద డిపాజిట్ చేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు సంతాన పురోగతి బాగుంటుంది వాళ్ళలో ఎగత్తిచ్చేటువంటి ధోరణి క్రమశిక్షణ లోపించే పరిస్థితి గోచరిస్తోంది ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం మీ మీద ఉంది సంతానమే కదా మన పనులే కదా అన్న ఉద్దేశంతో చిన్న విషయాలు కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు టూ వీలర్ వెహికల్ కొని పెట్టమని అడిగితే నిర్బంధంగా లేదు కాదు అని చెప్పేసేయండి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏ విధంగా ఉన్నా వాళ్ళు క్షేమంగా ఉండటం మీకు ముఖ్యం కనుక ఈ సలహా చెప్తున్నాను ప్రతి కొండలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు కొంతమంది తప్పుడు మాటలు విని చెప్పుడు మాటలు విని మంచి వ్యక్తులను దూరం చేసుకుంటారు ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది పోనీ ఈ చెప్పుడు మాటలు విన చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమైనా పనికి ఏమైనా అక్కరబాటుకు వస్తారా రారు వాళ్ళ పనులు వాళ్ళకుంటే మనం ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు కానీ నీ పక్కన వాడు ఉండకూడదు వీడు ఉండకూడదు వీడి వల్ల అది నష్టం వాడి వాళ్ళు ఇది నష్టం అని మొత్తానికి అందరినీ ఎలా కొట్టే పని చేస్తారు వీళ్ళు కూడా తప్పుకుంటారు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు ఏ కోణో కూడా అభివృద్ధి చెందకూడదు దాన్ని మనం ఏం చేయాలి అని ఆలోచించి ఇస్తాడు పనులన్నీ చేస్తుంటారు జీవిత భాగస్వామి మాటలు విన్నందుకు చాలా బాధపడతారు అదేవిధంగా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నాడు వచ్చేటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏదైతే ఉందో ఆ రోజున మాత్రమైన రోజు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి సోమవారంతో కూడినటువంటి షష్ఠి వచ్చింది దాన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఆ రోజు సుబ్రహ్మణ్య పార్శ్వతి హోమాన్ని తప్పనిసరిగా చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి సమస్తమైనటువంటి సర్పదోషాలు పోతాయి అంతేకాకుండా లేని వాళ్ళు సర్పదోష నివారణ సోనంతో స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి సిద్ధగంధంతో అభిషేకం చేసి పాలతో అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్పదోషాలు తొలగిపోతాయి మానసికమైన ఉత్సాహం పెరుగుతుంది మానసికమైన ధైర్యం పెరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు వస్తాయలే మంచి రోజులు అనేటువంటి ధైర్యం మీలో కలుగుతుంది ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు రాస బాటలో వెళ్ళి రూపాయి సంపాదించుకొస్తారు పక్క బాటలో వెళ్ళి దొంగ బాటర్లో వెళ్ళి పది రూపాయలు సంపాదించే పనికి మీరు ఏనాడు పాల్పడరు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కనుక ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచీతూ చేసి మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ కరకాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి